నెల్లూరు గోమతీనగర్ నారాయణ క్యాంపు కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ 18 మంది చిరు వ్యాపారులకు టీడీపీ శ్రేణులతో కలిసి తోపు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడమే టీడీపీ సిద్ధాంతమని, తమ ధ్యేయమని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పర్యటన చేపట్టిన సమయంలో ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూశానన్నారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులను ఆదుకునేలా వారి విజ్ఞప్తి మేరకు తన సొంత నిధులతో ప్రస్తుతం 18 తోపుడు బండ్లు అందజేస్తున్నానని, జీవనోపాధులు మెరుగుపరిచేందుకు ఇంకా కూడా ఇస్తానని తెలిపారు. అదేవిధంగా గతంలో ఆదరణ ప్రోగ్రామ్స్ ద్వారా చేయూతనందించడం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వం అలాంటి వాటన్నింటినీ క్లోజ్ చేసిందని మండిపడ్డారు. త్వరలో ప్రజోపకార పథకాలన్నింటినీ తిరిగి పునఃప్రారంభిస్తామని సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర ఉపాధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఏ నమ్మకం అయితే వాళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చారో, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ప్రజలకు చేయాల్సిన ప్రజాసేవ వర్క్లన్నీ కంప్లీట్గా పూర్తయ్యేటట్టుగా అన్ని విధాల నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. అదేవిధంగా నేను వార్డులలో డోర్ టు డోర్ తిరిగాను. దాదాపు నెల్లూరులో 94,000 హౌసెస్ సుమారుగా ఉన్నాయి. వాటిల్లో 80,000 ఇళ్ళు తిరగగలిగాను. ఒక 14,000 ఇళ్ళు టైం జాలక చివరిలో తిరగలేకపోయాను. అయితే నేను ఈ యొక్క వార్డులలో బూతుల దగ్గర తిరిగినప్పుడు చాలామంది పేదలు, నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాటిని అన్నిటి కూడా నోట్ చేశాం. ప్రభుత్వం స్థించాలని దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా ఈ తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, సార్ నెలకి కొందరైతే 1500 బాడుగు కడుతున్నాం, కొందరైతే 1200 కడుతున్నాం, కొందరు వచ్చి 900 కడుతున్నాం. 3 రకాలుగా చెప్పారు. ఈ విధంగా నెల నెల బాడుగు కడుతున్నాం సార్ ఈ బండికి, కొందరైతే రోజుకి 50 రూపాయలు కడుతున్నామని, కొందరైతే రోజుకు 30 రూపాయలు అన్నారు. మాకు ఏదన్నా తోపుడు బండి ఇస్తే మేము యాక్చువల్గా ఆ 1000 రూపాయలు మాకు మిగులుతుంది సార్, 1200 మిగులుతుంది 1500ని. నేను ఆ రోజు చెప్పాను, ఎలక్షన్ అవ్వగానే ఇస్తే, ఎలక్షన్ అప్పుడు ఇవ్వాలంటే కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదు అనే దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను. అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ ఒక 18 మందికి, అంటే ఆల్రెడీ ఎలక్షన్కి ముందు కోడ్ రాకముందు ఒక 150 మందికి నెల్లూరులో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 200 మంది అడగటం జరిగింది. ఆ 200 కూడా చేయమని ఆర్డర్ ఇచ్చాము. వాటిలో ఎవ్రీ వీక్ ఒక 10 నుంచి 15 ఆ తోపుడు బండ్లు చేసేవాళ్ళు చేసి ఇస్తున్నారు. ఇవాళ ఒక 18 బండ్లు ఇవ్వటం జరిగింది. 18 మందికి యాక్చువల్గా అవి బండ్లు ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ వాడుగు బండ్ల మీద చేసుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇస్తున్నాం. అది అయిన తర్వాత మేము కూడా ఒక బండి పెట్టి మేము కూడా చేసుకుంటాం సార్ అని కొంతమంది పేదలు, నిరుపేదలు మా కార్యకర్తలు కూడా అడిగారు. అంటే కూలీ 4 పోయేవాళ్ళు దానికంటే కూడా మాకు బండి ఇస్తే మేమే చేసుకుంటామని నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 200 బండ్లు దాకా ఆర్డర్ ఇచ్చున్నాయి. అవి కూడా రాగానే ఎవరైతే అడిగారో పేదలు, నిరుపేదలు, కనీసం వాళ్ళకి నెలకి ఆ 900 నుంచి 1500 ఎక్స్ట్రాగా మిగులుతుంది. ఆ ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి నా వంతు, మా పర్సనల్, ఇదంతా పర్సనల్ నుంచి చేయటం. ఇలా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏదైతే పేదలు, నిరుపేదలకి సహాయం చేయటానికి ఉంటుందో, అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ చేయటం. గత ప్రభుత్వం 1419 నుంచి ఆదరణ ప్రోగ్రాం ఒకటి ఉండింది. ఆదరణ ప్రోగ్రాంలో వాళ్ళకి బీసీలకి వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చాం. అంటే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని ఒకే రోజు చేస్తారు. ప్లంబర్స్ ఉన్నారు, వాళ్ళకి బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని ఒక రోజు చేస్తారు. అంటే 2 రోజులు వచ్చే ఆదాయం ఒకే రోజు వస్తుంది. అలాంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది. మళ్ళీ అటువంటి పథకాలు తీసుకొచ్చి పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగేటట్టుగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.